హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్కి లోగోని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను దీనికోసమైతే ఒక యాప్ అయితే యూజ్ చేస్తున్నానండి అదే పిక్సెల్ ల్యాబ్ అనమాట మొత్తం ఆ యాప్లోనే క్రియేట్ చేశాను సో ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా క్రియేట్ చేయాలో అయితే చూద్దాము దానికోసం ముందుగా పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ ఇలా టెక్స్ట్ అయితే వస్తుందనమాట దాన్ని డిలీట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేయండి అట్లాగే ఇప్పుడు ఇది క్లిక్ చేసుకుని ఇమేజ్ సైజ్ వచ్చి యూట్యూబ్ తమ్నైల్ సైజు వచ్చి తీసుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి కలర్ వైట్ పెట్టేసుకోండి అలాగే కలర్ వైట్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకుని షేప్స్ క్లిక్ చేసుకోవాలి ఆ షేప్ వచ్చి ఇక్కడ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి స్ట్రోక్ ఆల్రెడీ బ్లాక్ ఉంటుందన్నమాట డిఫాల్ట్గా మనం స్ట్రోక్ విడితే అయితే పెంచుకోవాలి సో ఇలా ఒక ట్వంటీ ఫైవ్ వరకు తీసుకురండి అలాగే దీన్ని సైజు కూడా ఇలా పెంచుకోవాలి ఇలా సైజ్ పెంచిన తర్వాత ఈ టిక్ మార్క్ క్లిక్ చేసుకుని అది కరెక్ట్గా రావాలి అంటే కనుక మనం రిలేటివ్ పొజిషన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ రిలేటివ్ పొజిషన్ అనేది సెలెక్ట్ చేసుకుని ఈ రెండు కూడా క్లిక్ చేయండి ఈ రెండు క్లిక్ చేశారంటే అది పర్ఫెక్ట్గా మధ్యలోకి వస్తుంది అనమాట అట్లాగే ఇప్పుడు ఈ యా పెట్టుకోవాలి ఈ యా బిగిన్ యా అండ్ అలాగే ఎండ్ కూడా సేమ్ ఇవి పెట్టుకోండి ఇట్లా వీటిని ఇట్లా డ్రాగ్ చేయండి అలాగే స్ట్రోక్ విడ్త్ కూడా పెంచుకోవాలి అట్లాగే స్ట్రోక్ కలర్ కూడా బ్లాక్ పెట్టండి ఇది లైట్ బ్లాక్ కలర్ ఉంది సో మనం డార్క్ బ్లాక్ అయితే పెట్టేసుకోవాలి అండ్ అలాగే దీని సైజ్ అయితే సెట్ చేసుకోండి కొంచెం పెద్దగా వచ్చేలాగా ఇలా సో ఇలా సెట్ చేసుకుని దీన్ని ఇది కొంచెం వంకరగా ఉంటుంది దీన్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో షేప్ అయితే తీసుకోండి దానికి కూడా సర్కిల్ పెట్టండి అండ్ అట్లాగే ఆ సర్కిల్కి కూడా స్ట్రోక్ వచ్చి పెంచుకోవాలన్నమాట ఈ స్ట్రోక్ విడుతు ఇలా పెంచుకుంటే మనకి కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ సో ఇట్లా సైజ్ పెట్టుకోండి అండ్ అట్లాగే ఈ రిలేటివ్ పొజిషన్ ఈ రెండు కనుక క్లిక్ చేశారంటే కరెక్ట్గా మధ్యలోకి వస్తుంది అనమాట ఇది సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి ముందుగా వీటిల్ని అన్నిటినీ కూడా లేయర్స్ని లాక్ చేసేయండి ఇలా లాక్ చేయటం వల్ల అవి కదలకుండా ఉంటాయి సో ఇప్పుడు టెక్స్ట్ పెట్టుకుందాము ఈ టెక్స్ట్ కోసం ఫస్ట్ వచ్చి నేను నేమ్ అయితే ఇస్తున్నాను అనమాట ఓకే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత దీనికి ఫాంట్ అది కూడా చేంజ్ చేసుకోవచ్చు కలర్ కలర్ వచ్చి బ్లాక్ పెట్టండి అట్లాగే ఈ బెండింగ్ వచ్చి ఇలా బెండ్ చేసుకోవాలి కరెక్ట్గా దాంట్లోకి ఫిట్ అయ్యేలాగా బెండ్ చేసుకోండి అట్లాగే ఫాంట్ ఫాంట్ కూడా మీ ఇష్టం వచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయండి అట్లాగే ఇంకో టెక్స్ట్ కూడా పెట్టుకోవాలి సో మళ్ళీ టెక్స్ట్కి వెళ్ళిపోయి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అని అయితే ఇస్తున్నాను సో ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి పెట్టి ఓకే క్లిక్ చేయండి దీన్ని కూడా బెండ్ చేసుకోవాలి కింద వైపు ఇట్లా కర్వ్ అని చెప్పి ఉంటుంది అలాగే కలర్ కూడా బ్లాక్ పెట్టేసుకోండి మనకి డీఫాల్ట్గా లైట్ బ్లాక్ వస్తుందండి దేనికైనా కూడా సో మ్యాక్సిమం అన్నిటికీ బ్లాక్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి అట్లాగే దీన్ని కూడా ఇలా ఈ షేప్లోకి అయితే ఇలా బెండ్ చేసేసి ఇలా పెట్టేసేయండి ఇలా దీన్ని పర్ఫెక్ట్గా బెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉన్న లేయర్స్ అన్నిటిని కూడా మెర్జ్ చేసేసుకోవాలన్నమాట సో ముందు దీన్నైతే పర్ఫెక్ట్గా సెట్ చేయండి ఈ బెండింగ్లోనే మనకి లుక్ అనేది ఉంటుందండి అందులో పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట సో ఇలా సెట్ చేసుకుని ఇప్పుడు ఈ లేయర్స్ ఉన్నాయి కదా ఆ లేయర్స్ అయితే క్లిక్ చేసి ఈ ఇమేజెస్ అన్నిటినీ కూడా మనం ఒకే ఇమేజ్ లాగా చేయాలన్నమాట సో అన్నిటికి కూడా లాక్ తీసేసి ఇక్కడ మెర్జ్ సింబల్ ఉంది కదా అది క్లిక్ చేసి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి డూ యూ వాంట్ మర్జీ అని చెప్పి అడుగుతుంది ఓకే చేశారంటే ఇవన్నీ సో ఇప్పుడు మనకి ఇదంతా కూడా ఒకే ఇమేజ్ అయినట్టు అనమాట మళ్ళీ ఆ లేయర్స్ క్లిక్ చేశారంటే అదైతే పోతుంది ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని వస్తుంది మనకి ఆ ట్రాన్స్పరెంట్ క్లిక్ చేశారంటే కనుక బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ అవుతుంది అట్లాగే ఇమేజ్ని కూడా ట్రాన్స్పరెంట్ చేయాలి సో ఇట్లా ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి ఇక్కడ ఎరేస్ కలర్ అని చెప్పి ఉంది కదా అది ఎనేబుల్ చేయండి సో ఇట్లా కలర్ అయితే పోతుంది ఇప్పుడు ఈ ఇమేజ్ని సేవ్ చేసుకోండి ఇలా సేవ్ చేసుకుని గ్యాలరీకి ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోండి మళ్ళీ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయండి ఫ్రెష్గా ఇక్కడ మళ్ళీ డిలీట్ సింబల్ క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ గ్యాలరీ నుంచి నేను ఒక బ్యా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట సో ఆ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకుని ఇది వచ్చి స్క్వేర్ తీసుకుంటున్నాను సైజు సో ఓకే క్లిక్ చేసుకుని ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడ ప్లస్ క్లిక్ చేసుకుని ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా పిక్సెల్ ల్యాబ్ నుంచి ఆ ఇమేజ్ అయితే ఇక్కడ తీసుకురండి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసుకోండి సైజు ఆ ఆ స్క్వేర్లో అంతా కూడా సెట్ అయ్యేలాగే ఇలా సెట్ చేసుకోవాలి మీ రిలేటివ్ పొజిషన్ కనుక క్లిక్ చేశారంటే కరెక్ట్గా మధ్యలోకి వస్తుంది సో అలా వచ్చిన తర్వాత ఇప్పుడు టెక్స్చర్ పెట్టుకోవాలి టెక్స్చర్ వచ్చి నేను ఒక లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే వుడెన్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను అనమాట సో ఆ ఇమేజ్ అయితే పెట్టుకుంటున్నాను సో ఇది టెక్స్చర్ అయితే ఇలా వచ్చేసింది దీనికి ఇప్పుడు ఇది ఈ మెయింటైన్ రేషియో ఉంది కదా దీన్ని ఎనేబుల్ చేయండి అట్లాగే ఇది కూడా పెంచుకోవాలి మీరు చూడండి మీరు పెట్టిన టెక్స్చర్ని బట్టి ఉంటుంది ఇవి సెట్ చేసుకోవడం అనేది సో అన్నీ కూడా సెట్ చేసుకుని ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు లోగోని తీసుకురండి ఇక్కడికి ప్లస్ ఎంబర్ క్లిక్ చేసి గ్యాలరీకి వెళ్ళారంటే మన లోగో అయితే ఎక్కడుందో దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టండి ఇట్లా రౌండ్ లోగోని సో ఇక్కడ ఫిట్ చేసుకోవాలి మనకి కింద ఇమేజ్ అనేది కదిలిపోతూ ఉంటుంది సో ముందుగా దాన్ని రిలేటివ్ పొజిషన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ చేసుకుని ఒకసారి దీన్ని లాక్ చేసేద్దాము ఇక్కడ లేయర్ క్లిక్ చేసుకుని దీన్ని లాక్ చేసేసి ఇప్పుడు అది కదలకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మన ఇమేజ్ని అయితే రెడీ చేసుకుందాము సో ఇట్లా ఇమేజ్ పెట్టుకుని దీన్ని కూడా రిలేటివ్ పొజిషన్ సెలెక్ట్ చేసుకోండి సో పర్ఫెక్ట్గా మధ్యలో ఉంది కదా సో ఇప్పుడు ఈ రెండు కూడా డిఫరెంట్ ఇమేజెస్ కదా వీటిని మెర్జ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆ ఇమేజ్ని క్లిక్ చేశారంటే ఇలా వస్తుంది ఇప్పుడు ఈ మెజ్ సింబల్ క్లిక్ చేసుకుని ఆ రెండు కూడా సెలెక్ట్ చేసి మెర్జ్ చేసేయండి సో ఇప్పుడు మనకి ఒకే ఇమేజ్ లాగా అవుతుందనమాట ఇలా అయిన తర్వాత జస్ట్ ఆ ఇమేజ్ని సేవ్ చేసుకున్నామంటే సేవ్ ఇమేజ్ అని చెప్పి క్లిక్ చేస్తే సేవ్ టు గ్యాలరీ సో మన లోగో అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది లోగో క్రియేట్ చేసుకోవడానికి చక్కగా లుక్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి